ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను, యోవేలు గ్రంథము 3:10. లెట్ ద వీక్లింగ్ సే ఐఆమ్ స్ట్రాంగ్, జోయెల్ 3:10. ఈరోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరూ బలవంతులు అనుకోవాలి అని. అవునండి, దేవుని బిడ్డలమైన మనము ఎటువంటి బలహీనతతో ఉన్నా, బాధపడుతున్నా, మనల్ని మనము తక్కువగా అంచనా వేసుకోవద్దు. నేనేమి చేయలేను, నా పరిస్థితి ఇంతే, నా జీవితం మారదు, నా బ్రతుకు మారదు అని నిరుత్సాహములో మునిగిపోవద్దు. ఈ లోకపరంగా ఆలోచనలు చేస్తే ఈ భూమిపై నివసిస్తున్న ఏ మనుష్యుడైనా ఏదో ఒక బలహీనత కలిగి ఉంటాడు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎవరికీ సాధ్యపడదు, ఎవ్వరు కూడా ఉండలేరు. కొందరికి శారీరక బలహీనత ఉంటే మరికొందరికి ఆర్థిక బలహీనత ఉంటుంది. జ్ఞానములో అధిక జ్ఞానము కలిగి ఉండలేకపోవచ్చు, దివ్యాంగులై ఉండొచ్చు, కనులు లేని వారిగా, మాటలు రాని వారిగా, ఎన్నో విధాలుగా ఏదో ఒక లోపము వారి విజయానికి, వారు అనుకున్న గమ్యానికి బ్రేక్లు వేస్తుండొచ్చు. అయితే ఆ బలహీనతను చూసుకొని ఆగిపోతే, కృంగిపోతే మనకి దేవుణ్ణి ఎరగని ప్రజలకు తేడా ఏముంటుంది చెప్పండి? మనము నమ్మిన దేవుడు సజీవుడై ఉన్నాడు కదండి, మనల్ని పుట్టించిన దేవుడు సర్వశక్తిమంతుడైన వాడు. మర్చిపోయారా? ఆయనకు సాధ్యము కానిది, ఆయన చెయ్యలేనిది ఉండనే ఉండదు. లేఖనములు సెలవిస్తున్నాయి, నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని. అంటే ఒకరు గెలవాలి అన్నా, ఒకరు ఓడిపోవాలి అన్నా దేవునిపైనే ఆధారపడి ఉంటుంది. ఎంత గొప్ప బలాఢ్యుడైనా, ఎన్ని విద్యలు తెలిసినా దేవుని తోడు లేకపోతే ఓడిపోవాల్సిందే. ఎంతటి బలహీనులైనా, అసలు ఒంట్లో కనీసం ఎటువంటి శక్తి లేని వారిగా ఉన్నా దేవుడు తలుచుకుంటే, ఆయన సహాయము చేస్తే గెలవాల్సిందే. అటువంటప్పుడు నీవెందుకు ఈరోజు నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని లేదా నీ పైరూపాన్ని బట్టి బాధపడుతున్నావు? నేను వారి వలె లేనే, నాకు వారికున్న బలం లేదు, వారికున్న అందం లేదు, మాటకారితనం లేదు, అసలు ఏ విషయంలో నాకు ఏ టాలెంట్ లేదు, నేను నిస్సహాయుడని, అసమర్థురాలినని ఎందుకు బాధపడుతున్నావు? నీవు ఎవ్వరివైనా ఎటువంటి బలహీనతతో ఉన్నా ఈరోజు నీవు అనుకో, నేను బలవంతుడను అని. క్రీస్తు యేసులో అన్నిటినీ జయించగలను అని, దేవుని కృపలో దేనినైనా సాధించగలను అని నీవు నమ్మాలి. గిద్యోను బలహీనుడిగా ఉన్నాడు, దొంగచాటుగా ఆహారాన్ని సంపాదించుకోవాలని అనుకున్నాడు, యుద్ధము చేయలేనివాడు. అటువంటి గిద్యోనును దేవుడు ఏమని పిలిచారండి? పరాక్రమము గల బాలాఢ్యుడా అని. మోషే నేను నోటిమాంద్యం గలవాడిని అని అన్నాడు, నేను ఫరోతో ఏం మాట్లాడగలను అనుకున్నాడు, కానీ దేవుడు మోషేకి తోడయుండి నడిపించాడు, అహరోనుకు సహాయముగా ఉంచాడు. ఇర్మియా, నేను బాలుణ్ణు, నన్ను వెళ్ళి దేవుడి మాటలు ప్రకటించమని అంటున్నావయ్యా అని అన్నప్పుడు, నేను నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాను, నేను బాలుడను అని నువ్వు అనవద్దు అని దేవాతి దేవుడు సెలవిచ్చాడు. అనేక మంది ప్రవక్తలు, న్యాయాధిపతులు, దేవుని పరిచారకులు, మేము బలహీనులమే, మాకు ఏమీ తెలియదు, మేమేమి చెయ్యలేము, మేమేమీ సాధించలేము అనే అనుకున్నారు. కానీ దేవుని యొక్క శక్తి వలన, ఆయన కృప వలన, ఆయన చూపిన ఆదరణ వలన గొప్పవారిగా మార్చబడ్డారు. ఈరోజు నా నీ యొక్క జీవితంలో కూడా బలహీనుడవని, ఏమీ సాధించలేని వారివని, అల్పురాలు అని నిన్ను నీవు నిందించుకుంటూ కూర్చోవద్దు. దేవుడు సెలవిస్తున్నాడు, నీవు బాలాఢ్యుడవని. అయ్యో, నాకు ఆరోగ్యం బాగోదండి, నాకు చదువు రాదండి, నేను ఏ దిక్కులేని అనాథనండి, ఆర్థికంగా చాలా చాలా వెనుకబడిన దాన్నండి, నేనెలా గొప్ప వ్యక్తిని అనుకోవాలి అని బహుశా మీరు ఆలోచిస్తున్నారేమో. నిజమే, నీలో అనేక లోపాలు, అనేక బలహీనతలు ఉండొచ్చు, అయినా కానీ నీవు బలవంతుడవే, బలవంతురాలివే, జ్ఞానవంతుడవే, జయించగలిగిన దానివే, నీకు తోడై ఉన్నది దేవుడు గనుక
నీకు సహాయము చేస్తుంది. ఆ సర్వశక్తిమంతుడైన ప్రభువే గనుక నీవేమి బాధపడొద్దు, కృంగిపోవద్దు. నీకు అనారోగ్యం ఉందని నువ్వు మర్చిపో. నీకున్న అప్పుల బాధలు గుర్తు చేసుకోకు. నీకున్న కుటుంబ సమస్యలను బట్టి దుఃఖించకు. అన్నిటిలో నేను విజయము సాధిస్తాను అని నమ్ము. నాకున్న బలహీనత, నాకున్న అశాంతికరమైన పరిస్థితిని, దుఃఖస్థితిని నా దేవుడే తీసివేస్తాడు గనుక నేను దాని గురించి ఆలోచించను అని విశ్వసించు. విశ్వసించిన నీవు కలవరపడొద్దు, భయపడొద్దు. నాకేం కాలేదు, నా కుటుంబానికి ఏమీ కాదు, మేమంతా మరలా కలిసి ఉంటాం, ఇంతకు ముందు వలే ఆనందంతో జీవిస్తాం, మంచి గొప్ప స్థానములో నా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని నిలవబెడతాడు, మంచి ఉద్యోగము నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు, నా జీవితము నేను నమ్మిన యేసయ్య మార్చి వేస్తాడు అని అనుకో. దానినే తలంచుకో. అప్పుడు తప్పకుండా నీవు ప్రతి బలహీనతను జయించి బలమును పొందుకుంటావు. దేవుడి మాటను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన మా దేవ, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడ, సర్వోన్నతుడ, సకల సృష్టికి జీవాన్ని పోసిన ప్రభువ, మీకు వందనములు, స్తోత్రములు ప్రభువ. ఈరోజున వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు, లేవనెత్తారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా అవును ప్రభువ, అనేక మంది ప్రవక్తల్ని తండ్రి బలపరిచిన దేవుడవు ప్రభువ. అవును ప్రభువా, మేము బలహీనులమని, మాకు ఏది చేత కాదని, మేము ఏమి చేయలేమని నిస్సహాయ స్థితిలో ఈరోజు నా బిడ్డలు ఉంటుంటే వారితో మీరు సుస్పష్టముగా మాట్లాడారు ప్రభువా, ధైర్యపరిచారు, ఆదరించారు, లేవనెత్తారు. వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుండి, వారికి ఉన్న దుఃఖము నుండి కొట్టివేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చువాడా అయ్యా. మీపైన నమ్మకం కలిగి విశ్వసిస్తుండగా అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను బిడ్డల జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. మీ వైపున తండ్రి చూసేటువంటి కన్నులు వారికి దయచేయండి ప్రభా. మీ పైన విశ్వాసం ఉంచే మనసును వారికి దయచేయండి. వారికి ఉన్న సమస్యతో వారు పోరాడుటకు కావలసిన శక్తిని మీరు అనుగ్రహించండి. అవును ప్రభా, అన్నిటిని జయించగలిగిన దేవుడు, మరణాన్ని సహితము జయించగలిగిన దేవుడవు. వారికి వచ్చిన సమస్యను కూడా జయించున్నట్లుగా మీ యొక్క సహాయం దయచేయండి. అనారోగ్య సమస్యలను కొట్టివేయండి ప్రభా. అయ్యా ఏ రోగముతో, ఏ బాధతో, ఎటువంటి అనారోగ్యముతో బిడ్డలు బాధపడుతున్నారో అనారోగ్యమును కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యమును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి అప్పు తీర్చుకునే జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువ. అయ్యా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు అయ్యా, మరి తండ్రి అన్నదమ్ముల మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి అయ్యా. యవనస్తులు అయ్యా, మరి తండ్రి మీ యొక్క వాక్యము చేత వారిని శుద్ధిపరచుకొని అయ్యా మీ అందు భయభక్తులు కలిగి తండ్రి జీవించి మీరిచ్చు ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా తండ్రి అయ్యా మీ యొక్క రెక్కల చాటున వారిని భద్ర పరచమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన బిడ్డలకు తండ్రి మీ యొక్క కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభు ఆ గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో తండ్రి మీరే వారికి తోడుగా ఉండండి. మీ శక్తిని, మీ బలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేస్తున్న ప్రయత్నము, వారు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి. మంచి ఉద్యోగమును దయచేయండి. వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది నా ప్రభు. అటు ఘనమైన కార్యాన్ని మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము. భారతదేశమును అయా దీవించండి. మా భారతదేశమును తండ్రి, అధికారులను కూడా మీరు దీవించండి నా ప్రభు. మీ మెండైన కృప, మీ యొక్క తండ్రి కనికరము మా భారతదేశం పైన, మా తెలుగు రాష్ట్రాలపైన ఉండులాగున సహాయం దయచండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా ఉంటుండగా ప్రభు మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము అయ్యా. అదేవిధంగా అధికారులకు మీరు తోడై ఉండండి, దైవ సేవకులకు మీరు తోడై ఉండండి ప్రభు. వారు చేస్తున్న పరిచర్యనంతటిని దీవించి ఆశీర్వదించండి. మరి నూరెంతల ప్రతిఫలమును వారికి దయచండి. నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రతి ఒక్కరికి తండ్రి భారాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.
ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.